కావచ్చు, అవును లేకపోతే కాశ్మీర్ ఫైల్స్ కావచ్చు, ఇక్కడ వచ్చి రజాకార్ మూవీ కావచ్చు. మరి ఈ మూవీస్ అన్ని కూడా ఇంతకు ముందు రాలేదు, కేవలం బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే సంబంధించి చేయడంలో ఇలా వ్యతిరేకత రావడానికి పెంచడానికి కోసమే ఈ మూవీస్ తీసారనే నానుడి బయటకు వచ్చింది. ఎందుకంటారు? ఇప్పుడు ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలమ్మా, ఇవాళ కాశీలో ఒక పురాతనమైన గుడిని విశ్వేశ్వర స్వామి పక్కన దాన్ని కూడా ఇవాళ జ్ఞానవ్యాప్తి తీసుకొచ్చారు బయటకు. అంటే ఎక్కడెక్కడ దేవుళ్ళని, హిందూ దేవాలయాల్ని నాశనం పట్టించి అక్కడ మసీదు కట్టే ప్రయత్నం చేసి ఇవన్నీ చేస్తున్నది కాంగ్రెస్ ప్రోత్సహించింది. కాంగ్రెస్ ప్రోత్సహించి దానికి సంబంధించిన విషయంలో ఎక్కడికక్కడ ఇట్లా చేస్తున్న చరిత్రని వక్రీకరించి ఏనాడు కూడా భారతదేశం యొక్క విషయంలో ప్రమోషన్ చేయని పరిస్థితుల్లో ఇవాళ భారతదేశం యొక్క అసలు ఆనవాళ్ళు ఏంటి, అసలైన చరిత్ర ఏంటిది, కాశ్మీర్లో జరిగిన ఇన్సిడెంట్ ఏంటిది, అసలు కాశ్మీర్లో ఎటువంటి పండితులకు కానీ వాళ్ళకి సంబంధించిన విషయంలో ఎంత జరిగింది అన్నది మనం చెప్పినాం. ఇవాళ ఉరి కావచ్చు, కాశ్మీర్ 370 ఆర్టికల్ పైన వచ్చిన సినిమాలు కావచ్చు, అటాక్స్ జరిగిన విషయంలు కావచ్చు, ఇవాళ కేరళలో జరుగుతున్న అన్యాయాలని ఎవరు మాట్లాడే పరిస్థితి? ఒక బీజేపీ మాత్రమే చిన్న విషయమైనా పెద్ద విషయమైనా అది ఏ విషయంలో, ఇవాళ బయన్సాల జరిగింది ఒక ఇన్సిడెంట్, ఆ బయన్సాల జరిగితే చెంగిచెర్లలో జరిగింది. అంటే మనం హోలీ ఆడుకుంటే అవతలాడు వచ్చి ఎట్లా చేస్తారు, మనం అట్లేం చేస్తున్నామా, మనం వెళ్ళి అటాక్ చేస్తున్నామా, మనం వెళ్ళి అటాక్ చేయట్లేదు, వాళ్ళు వచ్చి కావాలని బయన్సాల కూడా అలాగే అట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు మరి దాన్ని ఎవరు, కాంగ్రెస్ రాదు, ఎందుకంటే కాంగ్రెస్ జేబులో ఎంఐఎం ఉంటుంది, టీఆర్ఎస్ జేబులో ఎంఐఎం ఉంటుంది, అలా ఓటు బ్యాంక్ రాజకీయాలు కావాలి, మాకు ప్రజలు కావాలి, మాకు వాళ్ళకి సంబంధించిన ఇబ్బందుల నుంచి బయటపడే విధంగా మేము ప్రయత్నం చేయడానికి కృషి చేస్తాం, దానికి మాకు స్టాంప్ వేసే ప్రయత్నం చేస్తున్నారు. మేము పోరాటం చేసేది ఎంఐఎంతోనే, ముస్లింలతోని కాదు, క్రిస్టియన్స్లతోని కాదు, ఆ మతతత్వ ఛాందస పార్టీ అని వాళ్ళు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మేము తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మెల్లగా అందరిలో చైతన్యం వస్తుంది, ఈసారి ఖచ్చితంగా బీజేపీకే ఓటు వేయబోతున్నారు, బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రాబోతుంది, రానున్న రోజుల్లో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బీజేపీ ఇంతకు ముందు ఎలక్షన్స్ లోనే వచ్చే అవకాశం ఉన్నప్పుడు బండి సంజయ్ గారిని కావాలని పక్కన పెట్టారు అనేటువంటి టాక్ కూడా నడిచిందమ్మ. మరి ఎందుకు అంటే ఎలక్షన్ టైంలో కరెక్ట్ గా ఒక 500 నుంచి 2000 లోపు ఓట్లతో ఓడిపోయినటువంటి బీజేపీ అభ్యర్థుల జాబితా చూసుకుంటే ఆల్మోస్ట్ 20 మందికి పైగా దగ్గరకి వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ మొత్తము బీజేపీకి గెలుపు అవకాశం ఉన్నప్పుడు కూడా కావాలనే సెంట్రల్ నుంచి ఇలా చేశారు అన్నట్లుగా టాక్ అనేది బయట నడిచింది. మరి దాని మీద మీరేమంటారు? అప్పుడు ఎందుకు తీసేయాల్సి వచ్చింది? అది ఏం నిర్ణయం తీసుకున్నారో కరెక్ట్ తెలియదు, కానీ ఆ టైంలో తీసుకున్న నిర్ణయం వల్ల పార్టీలో ఉన్న క్యాడర్ కానీ లేకపోతే పార్టీ కొంత ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే. బండి సంజయ్ గారిని తీసిన తర్వాత రకరకాల గాసిప్స్ రావడం ఇవన్నీ కూడా ఇవాళకి తెరబడ్డాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ గారికి జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యత ఇచ్చారు. ఇవాళ తెలంగాణలో ఖచ్చితంగా అన్ని చోట్ల బీజేపీ కూడా గెలవబోతుంది, బండి సంజయ్ గారు కూడా గెలవబోతున్నారు. పార్టీ నిర్ణయం తీసుకున్న దానికి, జాతీయ స్థాయి నాయకత్వం తీసుకున్న దానికి పార్టీలో ఒక క్రమశిక్షణ ఉంటుంది కాబట్టి దానికి కట్టుబడి పనిచేయాల్సిన అవసరం ఉంది. సో ఆ విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా సరే మంచిగా చెడు మన పార్టీ మన ఇంట్లో మన తల్లిదండ్రులు మనం కోపం చేస్తారు, తల్లిదండ్రులు మనం కొడతారు, కొట్టినంత మాత్రాన వాళ్ళు శత్రువులు కారు కదా. ఆ ఉన్న పరిస్థితిని బట్టి చేసుకున్న వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు, ఆ ఉన్న పరిస్థితిని బట్టి మనకేదో కొట్టడమో తిట్టడమో చేస్తున్నారంటే దాని వెనకాల ఏదో పొరపాటు జరిగి ఉందా లేకపోతే జరగలేదా, కొన్నిసార్లు తప్పులు జరిగినా జరగకపోయినా దెబ్బలు పడుతుంటాయి మనకు కూడా. అలాంటిది ఏదైనా పై స్థాయిలో ఏదైనా మంచి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు.